ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉన్నామని, పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సెక్రటేరియట్లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ, డిఆర్ఓ పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దని, రౌండ్ల వారీగా ఖచ్చితమైన ఫలితాలను నిర్దేశించిన ప్రఫార్మాలలో ఎన్నికల కమిషన్కు నివేదికలను ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రంలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేస్తూ, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి కౌంటింగ్ హాల్లో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో 14 టేబుల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి, 14 టేబుల్స్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. పోలైన ఓట్ల సంఖ్యను అనుసరించి 16 నుండి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ జరుగుతుందని తెలియజేశారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కజావలి, కె అద్దయ్య, ఎం ముక్కంటి, భాస్కర్, వై భవానీశంకరి, డిప్యూటీ కలెక్టర్ కె బాబ్జీ, కలెక్టరేట్ పరిపాలన అధికారి కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ టేబుల్ టోటలీ 28 ఇన్ సింగిల్ హాల్ సార్. ఇట్స్ అ హ్యూజ్ సైజ్, దర్ ఇస్ నో కన్సైన్ అరేంజ్మెంట్ సార్, ఆల్రెడీ కంప్లీటెడ్. 1 పోస్టల్ బ్యాలెట్ ఎక్స్క్లూసివ్ హాల్ కెప్ట్ విత్ 14 టేబుల్స్ సార్. సో ఓవరాల్ సార్ అరౌండ్ 16 రౌండ్స్ పర్ ఈవీఎం మినిమం విల్ టేక్, మాక్సిమం 21 రౌండ్స్ పర్ 2 కాన్స్టిట్యూన్సీస్. సో ఐల్ బి ఏబుల్ టు కంప్లీట్ బై 3 PM ఆల్ ద ఈవీఎం సార్. రిలేటెడ్ టు అబ్జర్వర్ సార్, దే విల్ బి రిపోర్టింగ్ టుడే. ఆల్ అరేంజ్మెంట్ ఆల్సో ఇంపోజ్డ్ సార్. Critical inputs which you have shared with us, the list of location, there also bandobast arrangements were made. NPDOs having a ministerial powers kept in that places to handle. Thank you sir. Thank you by one of the major party. So since 30th clarification round the company had withdrawn, the para 2, sub para Roman 2 was withdrawn by the supervisor, which means that now there is no requirement in that format also which was given subsequently on 27th, that also is withdrawn. All the other points of the memo which was given on the right door, that even all those postal ballots which are received from the which were casted in the facility sufficient to make to clarify its validity. There is if the